ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా, ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఇగో ఒకటి వరదంచుకో, ఏది మాట్లాడినా వెనక్కి చూసుకొని మాట్లాడు. అవతలలో మాట్లాడింది అబద్ధమైతే నువ్వు ఖండించు, నిజమైతే సమర్థించుకుంటే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడు. ఇది వ్యవస్థ, హిందూ సాంప్రదాయం ఒక సాంప్రదాయం ఉంది నీకు కానీ నాకు కానీ. నువ్వు బ్రాహ్మణుడు అనుకో, నువ్వు నాన్ మీద తినకూడదు, నువ్వు రోడ్డు మీద తినుకుని వెళ్తావా? ఎక్కడ తింటావు? ఈ వ్యవస్థలోను దానికి జరిగింది. సరే జరిగిందని సమర్థించుకోండి. నువ్వు సమర్థించుకు అంటే ఎందుకు బాధపడ్డావు? ఎందుకు ఊరికి ఏంటిది సా? అది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూశారు. ఇలాంటి వ్యక్తి వ్యవస్థకు అవసరమా? ఈ వ్యక్తి వల్ల రాజకీయాలు ఉంటే మంచిదా? ఈ వ్యక్తితో రాజకీయంగా మనం ముందుకెళ్తే మన మనుగడ ఉంటుందా? ఇలాంటి వాళ్ళతో మనం ఏం ముందుకెళ్తాం? అప్పుడు మంచి లేకపోతే మంచి లేకుండా ఆడని ఈడని చెప్పులు చూపెట్టి చెప్పులు నా చెప్పులు లేవా? నాకు చూపెడితే నువ్వు చూపెడితే రేపు కరెక్ట్? అది ఏమైనా చిన్నోడిని దెబ్బలు నేను తప్పు రాదు, తిడతాము తిడతాము మేము. ఎవడైనా ఆడ పని చేస్తే అది తప్పు కాదు చెప్పండి. ఎవడైతే పేషెంట్స్ బాధ తిరగడం నేను చూస్తున్నాను మాట్లాడితే. ఏవో చంద్రబాబు నాయుడు నేను చెప్తాడండి, అటుంటో మాట్లాడతాడు ఇటుంటో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఏముంది అవసరం వెళ్ళికంట? ఇంకా నువ్వు సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నేను చూస్తే అవసరం వెళ్ళి సిగ్గుపడిపోద్ది చంద్రబాబు నాయుడు చూస్తే. కుడి పక్కుంటూ మాట్లాడితే ఎడం పక్కుంటూ మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పీఎల్సీగానే ఒక ఎలక్షన్కి ఒక మాట మాట్లాడిందాన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆ మాట మీద నిలబడిన పరిస్థితి చెప్పండి. ఏకంగా రాజకీయంగా ఆయన మొదటి ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి ఏ రోజునే ఒక ఏఎల్సీలో ఒక మాట మాట్లాడి ఉన్నాడా చెప్పండి? నేను ఒప్పుకుంటాను. సరే వాడికి ఒక అదృష్టం, వాడికి ఒక తలదాత దేవుడు వచ్చి రాసిపెడతాడు. రాసిపెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి. ఉండాలి దానికి ఇగో ఇతను దీన్ని ప్రతిరూపంగా ఆయన ఉండాలి. ఒక మాట మీద ఉంటే మాట మీద నిలబడతాడు ఉండాలి. లేదు ఇతను ఒక లౌకికవాదండి లౌకికవాదం ఉండాలి ఉండాలి. లేదు ఒక సమైక్యతకి ఒక చైన్ అండి సమైక్యతకి ఒక చైన్ లాగా ఉండాలి. లేదు ఒక సంక్షేమాన్ని మారిపోయారంటే ఒక మారిపోయేలాగా ఉండాలి. లేదు అభివృద్ధి చెందుంటే ఆ చైన్ లాగా ఉండాలి. ఇతను ఉన్నాడు దేనికున్నాడు? అవినీతికి ఒక చైన్ లాగా ఉన్నాడు, దోపిడీకి ఒక చిరునాగా ఉన్నాడు, దొంగదానానికి ఒక చిరునాగా ఉన్నాడు. దేనికి ఉన్నాడు చెప్పు?
అతను పట్టుకొని మేము ఈ రోజున క్వశ్చన్ వేయడు మీకు సమాధానం చెప్పడం మా కర్మకి నేను మా ఎంపీని సమర్థించుకున్నాను అలాగని రాజధాని రైతుల పేరును ముసుగులో వస్తుంది తెలుగుదేశం వాళ్ళని సమర్థించడం నేను అన్ని అదన్ను వేసింది నేను చూసింది ఆ బాయ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో అట్నుంచి వచ్చాయి వాటర్ బాటిళ్ళు అట్నుంచి వచ్చే రాళ్ళు అట్నుంచి వచ్చే కొళ్ళు నీరుతో వచ్చిన బాటిళ్ళు అట్నుంచి వచ్చాయి ఎందుకు ఉన్నాయి దగ్గర ఎందుకున్నా చెప్పండి టీవీలో ట్రిప్పింగ్ ఉన్న చుమ్మడమంటారా చెప్పండి కానీ అది కాదు కదా అట్నుంచి రావడం తప్పు అది దాన్ని ఎవడని మీరు తప్పు అని నాలుగు ఎవడని ధైర్యంగా చెప్పాడా ఈ రాష్ట్రంలో అది చేస్తే తప్పని ఇది నాకు అర్థం అవ్వట్లే వ్యవస్థ ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఎక్కడ మన నా దగ్గర నుండి నా దగ్గర నుండి పని చుమ్మడతాందా నువ్వు నీ ఇద్దరం డిబేట్స్ ఉందా నిజంనా ప్లీజ్ చుమ్మడతాను ఏం మాట్లాడవి ఇటువైపు నుంచి అటు మేసాలు తిప్పుడు మా మనుషులు ఎక్కడి నుంచి వచ్చాయి రా ఇస్తున్నాడు వచ్చి ఆ గుంపులో ఇస్తున్నాడు మా వాడు ఆడికి వెళ్ళి మా పార్టీ వాడు వెళ్ళి ఇస్తాడు ఎంపీ గారి మనిషి వెళ్ళి ఇస్తాడా లేదు వాటర్ బాటిల్ ఇస్తాడు మా ఎంపీ గారి మనిషి వెళ్ళి ఇస్తాడు అటు నుంచి కుళ్ళి నీరు ఇస్తున్నాడు ఏం మాట్లాడేవి అది తెలుగుదేశం పార్టీ పాదయాత్ర అది ఆలయం రైతులు దోపిడీదారులు పాదయాత్ర ఉన్నారు రైతు అంటే పండిస్తాడు పది మందికి అన్నం పెడతాడు ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టేవాడు రైతు ఈ రాష్ట్రం చెప్తారు మీరు ఓకేనా డన్ థ్యాంక్ యూ ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు చూసుకుంటాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా తవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా